It's an illegal arrest. You're going to fight it out in the court. It's an illegal arrest. You're going to fight it out in the court. It's an illegal arrest. You're going to fight it out in the court. It's an illegal arrest. You're going to fight it out in the court. It's an illegal arrest. You're going to fight it out in the court. It's an illegal arrest. You're going to fight it out in the court. నేను అనేది ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్. చంద్రశేఖరరావే ఇంతవరకు ఖండించలేదు, ఇంతవరకు తను దీని పట్ల విధానం ప్రకటించలేదు. ఈ అరెస్టు పట్ల చంద్రశేఖరరావుకే ఈ విషయంలో విధానం లేదు, ప్రకటన లేదు. ప్రతిపక్షాలుగా మేము చెప్పేది ఒకటే, అవినీతి పరులు ఎవరున్నా శిక్షించాల్సిందే. కానీ ఆ ముసుగులో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం పెద్ద డ్రామాకు తెరలేపి ఒక పెద్ద డ్రామా కంపెనీని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. చారి గారు, తండ్రిగా కూతుర్ని అరెస్ట్ చేస్తుంటే రావాల్సిన బాధ్యత లేదా? ఎందుకు రాలేదు? మీరేం చెప్తారు? ఇక వాళ్ళని ఏం చేస్తాం చెప్పు. వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది దళితులను కాంగ్రెస్ పార్టీ, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ సిఎల్పి లీడర్గా దళితుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు. సో మాకు దగ్గు నేర్పొద్దు. మోదీ గారికి ఏదైనా ఓట్లు వేయించుకోవాలనే ఆలోచన ఉంటే ఏదైనా మాట్లాడమనుంది. బంగారు లక్ష్మణ్ కూతుర్ని అవమానించిండ్రు, జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీ కుట్ర చేసి 100,000 రూపాయల లంచం కేసులో పార్టీ అధ్యక్షుడు నిరికిచ్చిండ్రు వాళ్ళే. అంటే ఒక దళితుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయితే అతను 3 ఏళ్ళ సమయాన్ని కూడా పూర్తి చేయనీయలే. ఇవాళ వారి కుటుంబాన్ని వీధికి వదిలేసిండ్రు బంగారు లక్ష్మణ్ గారి కుటుంబాన్ని. ఈ విషయాలన్నీ కూడా మోడీ గారు దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది. టికెట్ కాదు, గౌరవం అన్నా నేను. గౌరవం వేరు, టికెట్ వేరు. టికెట్లు పరిస్థితులు పరిణామాలను బట్టి టికెట్లు ఇస్తారు. టికెట్లకు కొలబద్ద లేదు, గౌరవం గురించి మాట్లాడుతున్నాను. ఆ కుటుంబానికి జరిగిన అవమానం వాళ్ళ కూతురే వచ్చి ఏం చెప్పిందో నాకు తెలుసు, నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. తప్పకుండా బంగారు లక్ష్మణ్ గారు
ఒక దళిత నాయకుడు ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు, వాళ్ళ కుటుంబానికి గౌరవం ఉండాలని మేము కోరుకుంటున్నాము, గౌరవం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. శ్రీనివాస్ ఏదో కంకణం కట్టుకొని జేబులో కాగితం పెట్టుకునే వచ్చినట్టున్నాడు చూస్తుంటే. ఏది కూడా అసలు ఆ రేట్ చేసింది మేమే కదా, మా ప్రభుత్వమే కదా, వందల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది మేమే కదా. లెక్కలు తేలకుండా కనిపించిన వాళ్ళు అరెస్ట్ చేసుకుంటూ పోతాం, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి పాత్రలో నిడిచిపెట్టమని మన ఎజెండా ఉందా నీ దగ్గర? దీని మొత్తం ఆఖరి వరకు లబ్ధిదారుడు కూడా వాని వెనకాల ఉన్నాము, తీగ పట్టుకున్నాము, డొంకంతా కదలాలి, డొంకను మొత్తం కదిలిస్తాం. దాని వెనకాల ఉన్న దొరల్ని నువ్వేమైనా కాపాడి ఇప్పుడు బినామీలను అనామకులను పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే అయిపోద్దని అనుకుంటున్నావు? అట్లా లేదు, లోతుకెళ్ళి